ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్రాక్ కంపెనీ ఐసీజేలో వేసిన కేసుపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. అన్రాక్ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని, కేసు పరిష్కారమైతే రాష్ట్రానికి పెద్ద కంపెనీ వస్తుందని చెప్పారు. 2008లో అప్పటి సర్కార్ అన్రాక్కు బాక్సైట్ సరఫరా చేయలేకపోయిందన్నారు. ఐఐఎఫ్టీ ఐఐపీ ఏర్పాటుకు రాష్ట్రం ఇప్పటికే స్థలం కేటాయించిందన్నారు. ఏపీలో విద్య నైపుణ్య శిక్షణ సంస్థలు ఎక్కువ ఉండాలనేది సీఎం ఉద్దేశమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులపై టీడీపీది అనవసర రాద్ధాంతమని విమర్శించారు. అప్పులపై టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకు అప్పులు తెచ్చామని బుగ్గన వివరించారు.